ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూస్తున్నారుగా ఇవాళ వీడియో లేటెస్ట్ 22 క్యారెట్ గోల్డ్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ మీతో షేర్ చేస్తున్నాను. మనం ఎలాంటి నెక్ పీస్ వేసుకున్నా కూడా ఇయర్ రింగ్స్ అనేవి దానికి మ్యాచింగ్గా ఉంటేనే, లేదంటే హెవీగా ఉంటేనే మంచి లుక్ అనేది వచ్చేస్తుంది. సో అలా హెవీగా ఉండే ఇయర్ రింగ్స్ కలెక్షన్ని ఇవాళ ఈ వీడియోలో యాడ్ చేశాను. ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్టయితే కనుక ఆ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి పక్కనే ఒక బెల్ సింబల్ కూడా వస్తుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేయండి. అలా చేశాక ఆల్ అనే నోటిఫికేషన్ బటన్ పైన క్లిక్ చేసినట్టయితే నేను ఫర్దర్గా ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సో మిస్ అవ్వకుండా మీరు ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా వాచ్ చేయొచ్చు. సో ఇయర్ రింగ్స్ అన్నింటికి కూడా నేను వెయిట్స్ యాడ్ చేశాను. నేను యాడ్ చేసిన వెయిట్స్ అన్నీ కూడా నెట్ వెయిట్స్ అన్నమాట. దానిపైన ప్రైసింగ్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అండ్ ప్రైస్ ఎలా ఉంటుంది అని ఈ డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవాలి అనుకుంటే కనుక నేను స్క్రీన్ పైన ఇచ్చిన వాట్సాప్ నెంబర్స్కి మీకు నచ్చిన ఐటమ్ని తీసి స్క్రీన్ షాట్ చేసి వాళ్ళకి పంపించండి, ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తారనమాట. ఇప్పుడు చూస్తున్న ఈ బుట్ట మోడల్ అయితే మనకి ట్రెడిషనల్ మోడల్ అని చెప్పొచ్చు. మనకి ఒకప్పుడు బుట్ట మోడల్ అంటే ఇలాంటివి ఉండేది. సో ఇప్పుడైతే మనకి స్టోన్స్తో పర్ల్స్తో ఇలా రకరకాల బుట్ట మోడల్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. అలాంటివి ఇప్పుడు నేను షేర్ చేస్తున్నాను. అన్నీ కూడా మనకి 10 గ్రామ్స్ 11 గ్రామ్స్ నుంచి స్టార్ట్ అయ్యి 2.5 తులాస్ వరకు ఉన్నాయన్నమాట, అంటే 25 గ్రామ్స్ వరకు ఉన్నాయి. సో ఈ పర్ల్స్వి ఇంతకుముందు చూపించిన ప్లెయిన్ గోల్డ్ ఏవైతే ఉన్నాయో అవైతే మనకి ట్రెడిషనల్ స్టైల్ అనమాట. పైన పెద్దగా ఉండే స్టడ్ ఉంటుంది రౌండ్ షేప్లో, ఆ స్టడ్కి వీటిని వేలాడ తీసుకొని యూజ్ చేస్తారనమాట. మనం స్టడ్స్ కావాలంటే ఓన్లీ స్టడ్స్ యూజ్ చేసుకోవచ్చు, లేదంటే జుమ్కి మోడల్లో కావాలి అనుకుంటే దీన్ని అటాచ్ చేసి పెట్టుకుంటారు. సో ఇప్పుడు చూస్తున్నవైతే మనకి మల్టీ కలర్లో ఉన్నాయన్నమాట, రూబీస్ ఎమెరాల్డ్స్తో డిజైన్ చేశారు. ఇవైతే మనకి 1 తులాలోపే ఉన్నాయి, 9.55 గ్రామ్స్ ఉన్నాయి. నెక్స్ట్ సెట్ తీసుకున్నట్టయితే చాందాలి. బుట్టాలు ఇష్టపడని వాళ్ళు ఎవరైనా సరే ఇలాంటి చాందాలి మోడల్లో తీసుకున్నట్టయితే ఎలాంటి హారంకైనా ఈజీగా మ్యాచ్ అయిపోతాయి. ఇందులో కూడా మనకి మల్టీ కలర్ స్టోన్స్ ఉన్నాయి. బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి ఇది సౌత్ స్క్రూ ఉందన్నమాట, మద్రాస్ స్క్రూ అంటారు కదా, అలాంటి స్క్రూ ఉంది. సో కొంచెం ఓల్డ్ స్టైల్లో కావాలి అనుకునే వాళ్ళకి ఇలాంటివి చాలా బాగుంటాయి అన్నమాట. అంటే ఓల్డ్ స్టైల్ నెక్లెస్ ఏదైనా ఉన్నా సరే లాంగ్ హారం అలాంటివి ఉన్నట్టయితే దానికి చాందాలిస్ని మ్యాచ్ చేసి పెట్టుకుంటే కనుక మనకి ట్రెండీ లుక్ అనేది వచ్చేస్తుంది. సో నెక్స్ట్ తీసుకున్నట్టయితే 12.12 గ్రామ్స్లో ఉంది ఇది. ఇవి మనకి చాలా సింపుల్గా ఓన్లీ వైట్ స్టోన్స్ అండ్ పర్ల్తో డిజైన్ చేశారు కాబట్టి రెగ్యులర్గా యూజ్ చేయడానికి లేదంటే మెడలో ఏం వేసుకోకుండా ఓన్లీ ఇలాంటివి పెట్టుకున్నా కూడా మంచి లుక్ అనేది ఉంటుంది. నెక్స్ట్ సెట్ తీసుకున్నట్టయితే చాలా హెవీగా ఉన్న ఇయర్ రింగ్ సెట్ ఇది. ఇది మనకి నక్షి మోడల్లో ఉంది, అంకర్స్ ఇచ్చారు, అలానే రూబీస్ ఎమెరాల్డ్స్ని కూడా అక్కడక్కడ యాడ్ చేశారనమాట. వెయిట్ కూడా మనకి చాలా ఎక్కువగా ఉంటుంది, 26.6 గ్రామ్స్ ఉంది, 2.5 తులాస్ కంటే ఎక్కువగా ఉంటుంది. బట్ డిజైన్ అయితే చాలా హెవీగా ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది పెట్టుకున్నట్టయితే. లాంగ్ హారం కాసుల పేరు అలాంటివి ఏదైనా వేసుకున్నప్పుడు ఈ సెట్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ అయితే మనకి స్టోన్ మోడల్లో డిజైన్ చేసిన సెట్ ఇది, 5.7 గ్రామ్స్తో డిజైన్ చేశారు. ఇలాంటివి మనకి జనరల్గా చేంజబుల్ ఇయర్ రింగ్స్ ఉంటాయి కదా, అలాంటి వాటిలో ఎక్కువగా పేరప్ చేసి వేసుకుంటూ ఉంటారు. సో అలాంటిది కూడా కొంచెం కలెక్షన్ అనేది ఉంది, అది నేను నెక్స్ట్ వీడియోలో మీతో తప్పకుండా షేర్ చేస్తాను. ఇవాళ అయితే కొంచెం హెవీగా ఉండే లుక్తో ఉండేవన్నీ కూడా ఈ వీడియోలో యాడ్ చేశాను. సో ఈ కలెక్షన్ అంతా కూడా చివరి వరకు వచ్చేసి మీకు ఎలా అనిపించింది అన్నది నాకు కామెంట్ చేసి చెప్పండి. నచ్చినట్టయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, అలానే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో వీడియో లింక్ని షేర్ చేయండి. గుర్తుంది కదా, ఎవరైనా ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్టయితే కనుక తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం తక్కువ వెయిట్లో తీసుకున్నట్టయితే మనం రెగ్యులర్గా యూజ్ చేయడానికి, అంటే మెడలో ఇలాంటి నెక్లెస్ వేసుకోకుండా ఓన్లీ ఇయర్ రింగ్స్ పెట్టుకోవడానికి రెగ్యులర్గా యూజ్ చేయడానికి బాగుంటాయి. అలాంటివి ఇప్పుడు చూస్తున్న సెట్ కూడా మనకి, ఇది కూడా మనకి 13.8 గ్రామ్స్లో అవైలబుల్ ఉంది. ఒకవేళ మీరు కావాలి అనుకుంటే కింద గోల్డ్ బాల్స్ హ్యాంగింగ్ చేశారు కదా, అక్కడ మీరు పర్ల్స్ కానివ్వండి లేదంటే మల్టీ కలర్లో రూబీస్ అండ్ ఎమెరాల్డ్స్తో చేయించి మధ్యలో ఒక పెద్ద డ్రాప్ వేయించినట్టయితే దీనికి కూడా హెవీ లుక్ అనేది వచ్చేస్తుంది. సో మధ్యలో డ్రాప్ వేయడానికి ఆప్షన్ కూడా ఉంది. సో మనకు నచ్చినది నచ్చిన కలర్లో వేయించుకోవచ్చు అనమాట. నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఇది ఒక చాందాలి మోడల్, దీని వెయిట్ కూడా మనకి 11.36 గ్రామ్స్ ఉంది. సో మనకి కొంచెం ట్రెడిషనల్ టైప్లో కావాలి అనుకునే వాళ్ళు, జుమ్కీస్ ఇష్టపడని వాళ్ళు, లేదంటే జుమ్కీస్ హెవీ డిజైన్లో ఒక పేరు ఉన్నట్టయితే కనుక నెక్స్ట్ పేరుగా ఇది తీసుకున్నట్టయితే మనం వేటిపైనైనా మ్యాచ్ చేస్తూ వేసుకోవచ్చు అనమాట. ఇక తర్వాత సెట్ అయితే మనకి జనరల్గా ఇలాంటి డిజైన్స్ అన్నీ కూడా 14 క్యారెట్ లేదంటే 18 క్యారెట్లో అవైలబుల్ ఉంటాయి. మనకి ఇది రెగ్యులర్ 22 క్యారెట్లో అవైలబుల్ ఉంది అండ్ వెయిట్ కూడా మనకి 9.85 గ్రామ్స్ అన్నమాట, 1 తులాలోపే ఉంది కాబట్టి దీనికి తగ్గట్టుగా ప్రైసింగ్ అనేది ఉంటుంది. నేను చెప్పినట్టుగా ఇంతకుముందే ఇది నెట్ వెయిట్ అనమాట, ఆ పర్ల్స్ స్టోన్స్ ఏవి కూడా యాడ్ చేయరు దీంట్లో. నెట్ వెయిట్ అంటే ఓన్లీ గోల్డ్ వెయిట్ మాత్రమే ఉంటుంది, ఆ గోల్డ్ వెయిట్కి మాత్రమే ఛార్జ్ చేసేసి మిగతా స్టోన్ కాస్ట్ అలానే మేకింగ్ ఛార్జెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఎక్స్ట్రా ఉంటాయి అన్నమాట.
ఈ కంప్లీట్ డీటెయిల్స్ ఒకవేళ మీకు కావాలి అనుకుంటే నేను ఇచ్చిన నెంబర్ పైన కాంటాక్ట్ అవ్వండి.